ఇలా అనేక మంది యువకులు ఆస్తిపాస్తులు ఉన్న అమ్ముకొని ఉన్న పొలాలు పంట పొలాలు అమ్ముకొని మెడల పుచ్చత్తాలు గుదబెట్టుకొని తల్లిదండ్రులు కూలీలు చేసుకుంటా తన కొడుకుని ఏదో ఉద్యోగం చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని వస్తాని చెప్పి బాధపడి భయపడి కూడా అనేక బాధలు పడుకుంటా ఇలా కోచింగ్ ఇప్పించండి వాళ్ళందరూ కూడా ఇలా ఎగ్జామ్స్ రాస్తే ఇవాళ నువ్వు ఏసిన నిర్వాహక వల్ల వాళ్ళ బతుకులు బర్బాదు అయిపోయినాయి. ఇయ్యి లక్ష రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళకి లక్ష రూపాయలు వృత్తి ఇస్తే ఇది ఏం భయ ఎందుకు ఇస్తావు లక్ష రూపాయల వృత్తి ఎందుకు ఇస్తావు. అన్నిటికీ కారణమైనటువంటి నీ కొడుకు నిర్వాహకమే దీని కారణం. నాకేం సంబంధం లేంటాడు. ముఖ్యమంత్రి మాట్లాడాడు విద్యాశాఖలో నిర్లక్ష్యం జరిగినా కూడా అవకతవకలు జరిగినా కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఆర్ఎండ్బి శాఖలో అవినీతి జరిగితే కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఇక్కడ అత్యాచారాలు హత్యలు జరిగినా కూడా హోమ్ మినిస్టర్ స్పందించిన సంఘటనలు కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఇవాళ టీఎస్పీఎస్లో కూడా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడు. ఒక షాడో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కొడుకు వివరిస్తున్నాడు. మళ్ళీ నాకు ఏం సంబంధం లేదంటాడు. నీకేం సంబంధం లేకుండా రాజీనామా అయ్యాయి. ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసినావు, మంత్రులను బయటికి పంపించినావు. నీ కొడుకు చేసిన నిర్వాహక వల్ల ఇంతమంది 30 లక్షల మంది యువకుల బలి బతుకులు బర్బాదు అయితే కనీసం నీ ముక్కి నీ కొడుకును కాపాడే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా కేసీఆర్ బిడ్డను కాపాడుకోసం మొత్తం కేబినెట్ పోతుంది. ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థుల గురించి కేబినెట్ ఆలోచించదు. ఇలా కేసీఆర్ కొడుకును కాపాడుకోసం మొత్తం కేబినెట్ స్పందిస్తారు. కానీ 30 లక్షల మంది యువకుల యొక్క బలి వాళ్ళ బతుకులు బర్బాదు అయితే ఇలా కేబినెట్ స్పందించరు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబాన్ని కాపాడడం కోసం మాత్రమే ఇలా కేబినెట్ పనిచేస్తుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర యువకుల యొక్క భవిష్యత్తును కాపాడే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బతుకులు బర్బాదు చిప్ప చేతికి వచ్చిందన్న జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అప్పుల పాలైన ఇవాళ ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్ల, ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల, ముఖ్యమంత్రి యొక్క అనార్చన విధానాల వల్ల ఇలా ఏ విధంగా మన బతుకులు నాశనమైనవి ఒక్కసారి ఆలోచండి. 2008 ఇలా డిఎస్సీ బాధ్యతలు వచ్చి ఇలా కోర్టు జడ్జిమెంట్ వచ్చి 6 నెలలు అయింది. కనీసం ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇవాళ ఉద్యమ సమయంలో కానీ ముఖ్యమంత్రి అనగా వరంగల్ సభలో కానీ 2008 విజయ బాధ్యులందరూ కూడా న్యాయం చేస్తాను ముఖ్యమంత్రి ఇలా మాట తప్పి ఏ విధంగా మోసం చేస్తుండో ఒక్కసారి చండి. వస్తుందన్న మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ డిఎస్సీ 2008 మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మరి ఈ ప్రభుత్వం ఏం చేయదు. ఎస్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజల అండతో ఈ 30 లక్షల మంది యువకులు రోడ్డు మీదకి ఎక్కి ఈ బీఆర్ఎస్ పార్టీని బొందబట్టి ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టి గొల్లకొండ కిల మీద కాసాయపు జెండాన్ని ఎగరేసినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ 30 లక్షల మంది యువకులు రోడ్డు మీదకి ఎక్కి కాసాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని జై శ్రీరామ్ జై తెలంగాణ నినాదంతో గర్జిస్తూ గర్జిస్తూ ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎస్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఖాళీలను వెంటనే భర్తీ చేస్తాం. అన్నట్టే కేంద్ర ప్రభుత్వం అనేక నియామకాలు చేస్తున్నది, అనేక రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నది. ఇవాళ రోజ్గార్ మేళా పేరుతోని మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ చిన్న అవినీతి మరకలేదు, ఎక్కడ అక్రమాలు లేవు, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో ఎక్కడ అక్రమాలు లేవు. బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో ఈరోజు మేము పరీక్షలు నిర్వహిస్తున్నాం, రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ కనీసం ఒక్క పరీక్ష నిర్వహించడు. నోటిఫికేషన్ ఇస్తే స్కామే, పరీక్షలు నిర్వహిస్తే స్కామే, స్కూల్లో విద్యా సంస్థల నిర్వహణలో స్కామే, నీళ్లలో స్కామే, కాంట్రాక్టర్లో స్కామ్లే, ధరణిలో స్కామే, లిక్కర్ స్కామే, అన్ని స్కామ్లతో తెలంగాణ రాష్ట్రాన్ని పరువును ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం బజార్లు పడేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా నిజాయితీవంతంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పాలిస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఇలా 30 లక్షల మంది యువకులకు న్యాయం జరగని విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకసారి ఆలోచించున్నాను, అప్పుడు ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులరా, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా? ఏడవైన ఉద్యమకారులు, ఏడవైన ఆర్టీసీ కార్మికులు, ఏడవైన కళాకారులు, ఏడవైన కవులు, ఏడవైన మేధావి వర్గం, ఎన్ని సంవత్సరాలు భరిస్తామన్నా 8 సంవత్సరాల నుంచి భరిస్తున్నా ఈ మూర్ఖుడి పాలనను.
నాశనమైతున్న యువక భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల భవిష్యత్తు నాశనమైతున్న తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు భయపడనోళ్ళు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారా పిరికితనం మీ లోపలికి ఎందుకు వచ్చిందన్నా 100 సంవత్సరాలు బతకాలని కోరుకోకూడన దయచేసి తెలంగాణ రాష్ట్రం దాని కోసం సాధించుకోలేదన్నా మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం బర్బాద్ అయిపోతుందన్నా ఒక్కసారి ఉద్యమాన్ని ఎవరు వేసుకోరన్నా సకల జనల సమ్మని నిమరు వేసుకోరన్నా మిలియన్ మార్చును ఒక్కసారి ఊహించుకోరన్నా ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణని గర్జించడండి ఆ గంట నాదాన్ని ఒక్కసారి గుర్తించుకోరన్నా కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ అమరవీరులకు జోహార్ అని చెప్పి ఆ వేదనతో ఆ లోచనతో నిలబడండి ఆ సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకోరన్నా ఒక్కసారి ఫైరింగ్ గుర్తు చేసుకోరన్నా లాఠీ ఛార్జ్ గుర్తు చేసుకోరన్నా దాంతో పాటు కేసీఆర్ నటించి దొంగ దీక్షలు చేసి మనల్ని మోసం చేసినటువంటి ఆ మోసగారి యొక్క అసలు స్వరూపాన్ని గుర్తు చేసుకోరన్న ఒక్కసారి ఉంటే ఉంటే పోతే పోతామన్న 30 లక్షల మంది పిల్లల జీవితం కన్నా మనకేముందన్న అందుకే భారతీయ జనతా పార్టీ ఆలోచించిందన్న దానికోసం ఆలోచించింది టీఎస్పీసీ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఉద్యమాన్ని ఇంకా వృద్ధి చేస్తాం తప్పకుండా కేసీఆర్ కొడుకు రాజీనామా ఇవ్వాలి కేసీఆర్ కొడుకు నౌకర్ ఊడవికాలి నా 30 లక్షల మంది యువకులకు నౌకర్లు ఇవ్వాల్సిందే పక్కా ఎట్లా ఎడుస్తాం నువ్వు ఎట్లా రాజీనామా ఇవ్వో చూస్తాం నీ సంగతి చూస్తాం